Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రాజుగారు యుద్ధానికి సిద్ధమయ్యారా? రాజులకు కత్తులు పట్టడం, యుద్ధాలు చేయడం క్రొత్త కాదు. అయితే సమర రంగంలోకి ఎప్పుడు వెళ్ళాలి, ప్రత్యర్థులను ఎలా చిత్తు చేయాలి అన్న దాని మీద కూడా వారికి ఒక వ్యూహం ఉంటుంది. మరి ఘనత వహించిన సంస్థానాధీశుడైన పూసపాటి వారి వారసుడు అశ్వ గజపతిరాజుకు ఇవన్నీ తెలియవు అని అనుకోగలరా? అందుకే ఆయన కావలసినంత టైం ఇచ్చి చూశారు. సొంత పార్టీలో ప్రత్యర్థులు తన సహనానికి పరీక్ష పెడుతున్నా కూడా ఓపిక పట్టారు. ఇప్పుడు మాత్రం ఇక లాభం లేదనుకుని ఒక్కసారిగా జూలు విదిల్చారు. అశోక్ గజపతిరాజు లాంటి బిగ్ షాట్నే విజయనగరం జిల్లాలో ఇతర నేతలు ఎదురుస్తున్నారు. ఆయన్ని కాదని సొంత ఆఫీస్ పెట్టేశారు. ఇక తమకు తిరుగు లేదని కూడా భావిస్తున్నారు. ఇవన్నీ కూడా హైకమాండ్కి చెప్పి చూసినా కూడా ప్రయోజనం లేదు. దాంతో అశోక్ గజపతిరాజు సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు అధినేత చంద్రబాబు పాలిట్ బ్యూరో సమావేశం పెడితే దానికే డుమా కొట్టేశారు. తాను తీవ్ర అసంతృప్తితో ఉన్నానని చెప్పగానే చెప్పేశారు. అంతేకాదు పరిషత్ ఎన్నికల బహిష్కరణ సరైన నిర్ణయం కాదని కూడా కుండబద్దలు కొట్టారు. అశోక్ గజపతిరాజు చంద్రబాబుకు సరి సమానంగా రాణించిన నాయకుడు. ఆయన కూడా 1978లో తొలిసారి జనతా పార్టీ ద్వారా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 40 ఇయర్స్ పాలిటిక్స్ ఆయనది కూడా. తన మొత్తం పొలిటికల్ కెరీర్ లో 2 సార్లు తప్ప అన్ని విజయాలే నమోదు చేసుకునే నేతగా కూడా కనిపిస్తారు. మచ్చుకైనా అవినీతి మచ్చలేని అశోక్ గజపతిరాజు ముక్కుసూటిగా ఉంటారు. ఆయనకు గతంలో చంద్రబాబు ఎంతో గౌరవం ఇచ్చేవారని చెబుతారు. ఇటీవల కాలంలో మాత్రం ఆయన్ని పక్కన పెట్టేసే రాజకీయాలకు చంద్రబాబు తెరతీయడం కూడా రాజుగారికి బాగా కోపం తెప్పిస్తోందట. అశోక్ గజపతిరాజు తన రాజకీయ జీవితంలో ఏనాడు తప్పు చేయలేదు అని అభిమానులు అంటారు. ఆయనని కేవలం సామాజిక కోణం నుంచి చూడడం కూడా తప్పు అని అంటున్నారు. ఆయన క్షత్రియ సామాజిక వర్గానికి చెందినా కూడా బీసీలు ఇతర వర్గాలు ఆయన్ని ఆరాధించాయి, అభిమానించాయి. కేవలం వెన్నుపోటు, సొంత పార్టీ నేతల కుట్రల ఫలితంగా ఆయన ఓడారు తప్ప జనాభిమానం లేక కాదు అని కూడా చెబుతారు. కానీ చంద్రబాబు మాత్రం సామాజిక కోణం నుంచి చూస్తూ రాజును దూరం పెడుతున్నారు అంటున్నారు. దీంతో పెద్ద ఆయన తెగ వేదన చెందుతున్నారని టాక్. మరి టీడీపీని కాదనుకుంటే ఆయన ముందు ఉన్న ఆప్షన్లు ఏంటి అన్నది కూడా ప్రశ్నగా ఉంది. బీజేపీ పెద్దలకు ఆయన పట్ల మంచి అభిప్రాయం ఉందని చెబుతారు. మరి అశోక్ గజపతిరాజు లాంటి నేత వస్తే తప్పకుండా హక్కును చేర్చుకుంటారు అన్న మాట కూడా ఉంది. అయితే అశోక్ మాత్రం టీడీపీని వీడే యోచన చేయరు అని కూడా ఉంది. తన కుమార్తెకు వారసత్వం దక్కాలన్నదే ఆయన పట్టు. మరి చంద్రబాబు దానిని నెగ్గించే దానిని బట్టే అశోక్ గజపతిరాజు ఫ్యూచర్ పాలిటిక్స్ ఆధారపడి ఉంటుందని టాక్.